సంచలనం సృష్టించిన మదనపల్లి ఘటనలో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకరు ప్రొఫెసరు మరొకరు లెక్చరర్గా ఉంటూ కన్న కూతుర్లనే మూఢనమ్మకాల పేరుతో ప్రాణాలు తీసిన ఘటనలో ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ మూఢనమ్మకాలకు ఆ క్షుద్ర పూజలకు ప్రారంభించారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు వీళ్ళని ఆ క్షుద్ర పూజల వైపు ప్రేరేపించిన వాళ్ళు, ఎటు నుంచి వాళ్ళు వచ్చి వీరిని ఆ క్షుద్ర పూజల వైపు దారి మళ్లించారు, ఎన్ని రోజుల పాటు ఈ క్షుద్ర పూజలు జరిగాయి, వారిని గుర్తించి పోలీసు రెవెన్యూ అధికారులు వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మూఢనమ్మకాల పేరుతో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన దాడులు జరుగుతున్నాయి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి వాటిని అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలి, శాస్త్రీయ అవగాహన కల్పించాలి, శాస్త్రీయ విద్యా విధానానికై ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చి ఈ మూఢనమ్మకాలని అరికట్టాలి. అసలు ఎందుకు ఇద్దరు కూతుర్లను తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకరు ప్రొఫెసర్లు మరొకరు లెక్చరర్గా ఉండి మూఢనమ్మకాల వైపు వచ్చి ఇద్దరి కూతుర్లను హత్య చేసే వరకు దారి తీసిన ఘటన కేవలం మూఢనమ్మకాల వల్లనే జరిగిందనేది ఇప్పటికే పోలీసులు వెల్లడించిన పరిస్థితి. అసలు మూఢనమ్మకాల వైపు దారి తీసిన కోణాలలో ఏమున్నాయి, ఎవరెవరు అసలు వీరిని ఆ రకమైనటువంటివి మూఢనమ్మకాల వైపు వీళ్ళని మళ్లించి క్షుద్ర పూజలు చేసి అంతకులుగా మార్చిన దాంట్లో ఎక్కువ మొత్తంగా ఇప్పుడు వినిపిస్తున్న మాటలు వీళ్ళ వెనుక పెద్ద ఎత్తున కొంతమంది బాబాలు క్షుద్ర పూజలు చేసే స్వామీజీలు ఉన్నారనే అది ఇప్పటికీ తెలుస్తుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో కేవలం మూఢనమ్మకాల వల్లనే ఈ ఘటన ఇంతవరకు దారి తీసిందని చెబుతున్నారు. పోలీసులతో చెప్పడంతో పాటు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇవి వాస్తవంగా వెలుగులోకి వచ్చాయి. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా మూఢనమ్మకాల ప్రభావం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది, అది కనిపిస్తుంది కూడా. కేవలం సైన్స్ చెప్తున్న దాంట్లో మనిషి ఫుడ్డు ఆహారం తీసుకుంటే బ్రతుకుతాడు లేకుంటే చనిపోతాడు అనేది సైంటిఫిక్గా సైన్స్ చెబుతుంది. మంత్రతంత్రాలతో క్షుద్ర పూజలతో బాణమతి చేతబడి లాంటి వాటితో కనీసం గుండు సూదిని కూడా తయారు చేయని ఈ బాబాలు స్వామీజీల వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మూఢనమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో నరేంద్ర దబోల్కర్ గారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి అక్కడ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టము వల్ల మహారాష్ట్రలో మూఢనమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విధంగానే దేశమంతా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి వాటిని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తే కనీసం ఎంతో కొంత ఈ మూఢనమ్మకాల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉంటాయనేది హేతువాదులుగా చెబుతున్న పరిస్థితి. దీంట్లో మనం చూసుకున్న ఈ ఏదైతే మదనపల్లి ఘటనలో దారుణాతి దారుణంగా ఒక కన్న తల్లిదండ్రులే పెంచిన కన్న కూతురుల ఇద్దరిని కూడా అంతకులుగా హత్య చేసి నోట్లో రావి చెంబు పెట్టి వారి నాలుక కోసి తిన్నారని పోస్టుమార్టం రిపోర్ట్లో వెళ్ళారు వాళ్ళు ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఓవైపు మానవుడు శాస్త్ర సాంకేతిక రంగంలో ఆకాశానికి నిచ్చెనలేసి ఆకాశం మీదకి వెళ్తున్న ఈ తరుణంలో కూడా మూఢనమ్మకాల పేరుట అమాయక ప్రజల ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. వీటిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడం, ప్రజలను అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ చేతబడి బాణమతి ఇలాంటి ఈ మూఢనమ్మకాలపైన అవగాహన సదస్సులు కల్పించి ప్రజలను చైతన్యపరచాలి. కానీ అలాంటిది ఏమీ చేయలేని ఈ ప్రభుత్వాలు స్వామీజీలు బాబాలు అంటూ వాళ్ళు మనం చూస్తున్నాం గత ఎన్నికల్లో కానీ అంతకన్నా ముందు ఎన్నికల్లో స్వామీజీల బాబాల దగ్గరికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలే వాళ్ళ కాళ్ళు మొక్కి ఇలా పరిస్థితులు చూశాము. ఇంకా గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కడం, ఇలా ప్రభుత్వాలే పూర్తిగా ఈ రకమైన బాబాల స్వామీజీల వెంటబడి తిరుగుతుంటే గ్రామీణ ప్రాంతాల్లో
ఇంకా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో ఉండి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆలోచించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ పోలీస్ అధికారులతో అవగాహన కల్పిస్తే ప్రజలు అటువైపు పోకుండా ఉండే అవకాశాలున్నాయి. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతుందంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బెనారస్ యూనివర్సిటీలో భూత విద్య అనే ఒక కోర్సును తీసుకొచ్చి వారికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చేసి మీరు వేసుకోండి, మీరు వెళ్ళి మీ కోర్సు అయిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మీరు భూత విద్యతో సర్టిఫికెట్ పట్టుకొని మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అనే వరకు తీసుకొచ్చిందంటే, దీంట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా మూఢనమ్మకాలకు సపోర్ట్ చేస్తున్నట్టు, ఆ మూఢనమ్మకాల మీదనే సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు తీసుకొచ్చింది. ఇది శాస్త్రీయంగా ఎక్కడ కూడా నిర్ధారించబడదు కాబట్టి ఇటువంటి వాటిని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేయాల్సిన ఈ ప్రభుత్వాలే వీరికి సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రకమైన భూత వైద్యము భూత విద్య పేరుతో వాళ్ళు శుద్ర పూజలు బాణమ్మతులు చేసుకునే సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా పూనుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బెనారస్ పేరు ప్రఖ్యాతలు గాంచిన యూనివర్సిటీలో ఈరోజు అటువంటి కోర్సు చేపిస్తున్నాయి. దీనికి పూర్తిగా కూడా ఈ మూఢనమ్మకాలను పెంచి పోషించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం మరింత మూఢనమ్మకాలని పెంచి పోషించడమే అవుతుంది తప్ప, శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు వారి స్వలాభం కోసము ఇటువంటివి తీసుకొచ్చి పేద అమాయక ప్రజలను బలి చేయడం ఇది సరైనది కాదు. కాబట్టి పూర్తిగా వీటిని నివారించేందుకు ప్రభుత్వాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చి వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.